కరోనా ప్రభావం అపార్ట్మెంట్లలో ఉండేవారిపై బాగా పడింది. ఆయా అపార్ట్మెంట్స్లో ఉండేవారు కరోనా భయంతో బయటకు రాలేదు. కనీసం ఇంటి పక్క వారితో పలకరింపులు కూడా లేని పరిస్థితిలో ఉన్నారు. విజయవాడ లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్ నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లీల చెప్తారు. లీల, కోవిడ్ మహమ్మారి వల్ల ప్రతి ఒక్కరూ చాలా తీవ్రంగా భయపడుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే అమ్మో అనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంకా అపార్ట్మెంట్లో జీవించుతున్న వాళ్ళ పరిస్థితి అయితే మాత్రం మరీ దుర్భరంగా ఉంది. కనీసం ఇంటి పక్కన వాళ్ళు ఎలా ఉన్నారో కూడా ఎవరూ పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే ఇప్పుడు మనం విజయవాడలోని లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్లో ఉన్నాం. అసలు ఇక్కడ అపార్ట్మెంట్ వాతావరణం ఎలా ఉంటుంది, వాళ్ళు అసలు ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారనేది వారితోనే మాట్లాడదాము. ఒకసారి మనతో మాట్లాడడానికి జగన్నాథం గారు ఉన్నారు. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎవరైతే ఉన్నారు, సెక్రటరీ ఈయన ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తేనండి. సార్ చెప్పండి, అసలు అంటే ఈ కోవిడ్ సిచ్యువేషన్తో ఈ అపార్ట్మెంట్ వాసులందరూ కూడా ఎలాంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు సార్? చాలా భయపడిపోతున్నారండి అందరూ. అసలు ఎవరికి వచ్చింది, ఎవరికి రాంది కూడా తెలియట్లేదు. పూర్వం ఏంటంటే ఏదైనా కోవిడ్ పాజిటివ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ వాళ్ళు వచ్చి శానిటైజేషన్ చేసము, తర్వాత అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళడం అయింది జరిగింది. ఇప్పుడు అసలు ఎవరికి ఏం తెలియట్లేదు, పక్కన వచ్చిన వాళ్ళకి ఎదురు వచ్చిన వాళ్ళకి కూడా ఏం తెలియట్లేదు. వచ్చిన వాళ్ళు కూడా కొంత అశ్రద్ధగా కూడా బయట ఆమెన లోపల తిరుగుతుండేటడికి వాళ్ళ మూలాన మిగతా వాళ్ళకు కూడా వస్తుంది. కాబట్టి కింద కూడా మేము అపార్ట్మెంట్ సెక్యూరిటీ తరఫున కూడా ఎవరైనా బయట వచ్చే వాళ్ళకి శానిటైజేషన్ చేసుకోమని చెప్పేసి వాళ్ళని ఫోన్ చేసి, అపార్ట్మెంట్ వాళ్ళ ఫ్లాట్ వాళ్ళకి ఫోన్ చేసి రమ్మంటారా వద్దారని అడిగి అట్లా పంపిస్తున్నాము. కానీ ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఒకళ్ళు పక్కన వాళ్ళు చూడాలన్నా మాట్లాడాలన్నా అంత భయం, విపరీతమైన భయంకరంగా ఉంది. మా అపార్ట్మెంట్లో 193 ఫ్లాట్లు ఉన్నాయి. ఇప్పటికీ ఈ కోవిడ్ మూలాన ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు ఇంకా కనీసం 8 మంది 10 మంది బాధపడుతూ హోమ్ ఐసోలేషన్లో ఉంటున్నారు. కాబట్టి ఎవరికాళ్ళు శ్రద్ధగా తీసుకొని ఎవరైనా వచ్చిన వాళ్ళు వాళ్ళంతటా వాళ్ళే శ్రద్ధగా ఉండి లోపలే ఉంటూ బయట అసోసియేషన్ వాళ్ళు కానీ ఎవరైనా తెలియపరిస్తే వాళ్ళు కొద్దిగా ఇబ్బంది లేకుండా, మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూస్తారు. కావున ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే, కోవిడ్ వచ్చిన వాళ్ళు వాళ్ళు ముందల ప్రత్యేకంగా దూరంగా ఉంటూ తెలియపరుస్తూ మిగతా వాళ్ళు మాస్క్ పెట్టుకుంటూ మిగతా వాళ్ళు తెలియపరచాలి. అట్లాగే ప్రతి వాళ్ళు మాస్క్ పెట్టుకుంటూ 193 కాపురాలు ఉన్నాయి ఇక్కడ, అంటే అంతమంది జీవిస్తున్నారు. సో ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళు స్ప్రెడ్ అవ్వడానికి పని వాళ్ళ వల్ల కానీ దేనివల్ల ఎక్కువ, అంటే లిఫ్ట్ వాడడం వల్ల లేకపోతే పని వాళ్ళ వల్ల ఎలా స్ప్రెడ్ అవుతుంది, అంటే బయట నుంచి వచ్చే వాళ్ళు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలని ఏమైనా మీరు ఏమైనా రూల్ పెట్టారా, అంటే కింద సెక్యూరిటీ కూడా ఉన్నారు, ఏమైనా రూల్ లాంటిది ఏమైనా పెట్టారా, లేకపోతే ఎవరికి వాళ్ళు వచ్చి వెళ్ళిపోవడం వల్ల జరుగుతుంది? ప్రతి వాళ్ళు వితౌట్ మాస్క్ తోటి లోపల కనపడకూడదని మేము పెట్టాము. తర్వాత కూడా చెప్తున్నాం అందరికీ, కానీ ఎవరికాళ్ళు సోమర్ ఐసోలేషన్లో ఉంటూ ఎవరికన్నా పక్కన వాళ్ళు తెలుసుకుంటే తప్పితే మిగతా వాళ్ళందరికీ తెలియట్లేదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే, పని వాళ్ళని కూడా మనం అనడానికి లేదు. ఎవరికాళ్ళు వాళ్ళు కూడా ముందులు ఎవరైనా జ్వరం వస్తే మాకు ముందలు చెప్పండి, మేము మానేస్తామని చెప్తున్నారు. కాకపోతే ఏంటంటే, ఎవరికాళ్ళు శ్రద్ధ తీసుకోకుండా అపార్ట్మెంట్లో లిఫ్ట్లో తిరగడం వలన, కారిడార్లో తిరగడం వలన, మళ్ళీ బయట తిరగడం వలన కూడా ఇది కొద్దిగా స్ప్రెడ్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు మాస్క్ ధరించి శానిటైజేషన్ చేసుకుంటూ ఎవరికన్నా వచ్చిన వాళ్ళు దూరంగా ఉంటూ మిగతా వాళ్ళకి తెలియపరిస్తే, పక్క వాళ్ళకి తెలియపరిస్తే వాళ్ళు ప్రికాషన్స్ తీసుకొని ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి అవకాశం ఉంటుందని నేను కోరుతున్నాను. ఓకే సార్, అయితే చూడొచ్చు మీరు ఒకసారి అపార్ట్మెంట్ సిచ్యువేషన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఎవరైనా సరే బయటకు వచ్చి మాట్లాడాలంటే చాలా తీవ్రంగా భయపడేటటువంటి పరిస్థితి. అంటే ఒకప్పుడు మీడియా వచ్చిందంటే ప్రతి ఒక్కరు వచ్చి మేము మాట్లాడతాము, వాళ్ళ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా చెప్పడానికి వచ్చేవాళ్ళు. అయితే ఇప్పుడు ఎవరికి వాళ్ళు అంటే ఇంట్లోనే తలుపులు బిగించుకొని లోపల మాత్రమే ఉంటున్నారు, బయటకు కూడా ఎవరు రాలేనటువంటి పరిస్థితి. అంటే పక్కన కుటుంబాలు ఎలా ఉన్నాయో కూడా తెలుసుకోవడానికి కూడా ఎవరు రావట్లేదు. ఎందుకంటే ఏ కుటుంబానికి పాజిటివ్ ఉందో, ఏ కుటుంబానికి పాజిటివ్ లేదు అనేది కూడా ఎవరికీ తెలియనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితులు ఇక్కడ 193 కుటుంబాలు అయితే మాత్రం ఈ అపార్ట్మెంట్లో జీవిస్తున్నారు. ఈ 193 కుటుంబాలు కూడా ఎంతో అంటే ఎవరికి వాళ్ళు భయంగా ప్రతి నిమిషం భయంగా కూడా ఎవరిలో వాళ్ళే ఉంటున్నారు. బయటికి రాకోకుండా నిర్మానుషంగా అయితే మాత్రం ఈ అపార్ట్మెంట్ వాతావరణం అంతా మారిపోయింది. లోటస్ లెజెండ్ అపార్ట్మెంట్, ఇది 3rd ఫ్లోర్లో ఉన్నాము. ఎప్పుడు పిల్లలతో గోలగోలగా సందడి వాతావరణంతో ఉండేటటువంటి ఈ అపార్ట్మెంట్ ఈ కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ వల్ల ప్రతి ఒక్కరు
కూడా ఇంటికి ఇళ్లకే పరిమితం అయిపోయారు. బయటకు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. ప్రతి ఒక్కరు భయాందోళనకు గురవుతున్నారు. పక్కన అపార్ట్మెంట్ పక్క పోర్షన్లో వాళ్ళకి పాజిటివ్ వచ్చిందో రాలేదో కూడా తెలియకుండా ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడడంతో పక్కన వాళ్ళకు అది లిఫ్ట్ యూజ్ చేయొచ్చు లేకపోతే పని వాళ్ళు కావచ్చు. దేనివల్ల అయినా సరే ఒకరికొకరికి స్ప్రెడ్ అవుతుంది. ఆల్రెడీ అపార్ట్మెంట్లో ముగ్గురు చనిపోవడం కూడా జరిగింది. అలాగే మిగతా వాళ్ళైతే మాత్రం చాలా ప్రికాషన్స్ తీసుకుంటున్నప్పటికీ ఎవరికి వాళ్ళకైతే మాత్రం భయం భయంగా అయితే మాత్రం అపార్ట్మెంట్లో ఉంటున్నారు. బయట నుంచి వచ్చే వాళ్ళైతే మాత్రం లోపలికి ఎలో చేయట్లేదు. వాళ్ళ చుట్టాలు అనుకుంటే మాత్రం కింద సెక్యూరిటీకి ఇన్ఫామ్ చేసి సెక్యూరిటీ పైకి పంపించమన్న తర్వాత మాత్రమే సెక్యూరిటీ పైకి పంపిస్తున్నాడు. అలాగే వీళ్ళు కూడా కింద సెక్యూరిటీకి ఫోన్ చేసి మా వాళ్ళు వచ్చారంటేనే పైకి వాళ్ళు రావడం అయితే జరుగుతుంది. అలా అపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాతావరణం అయితే మాత్రం పరిస్థితి ప్రజెంట్ ఉన్నటువంటి కోవిడ్ సిచ్యువేషన్లో మాత్రం చాలా భయంగా ఉందని తెలుస్తుంది. కెమెరా పర్సన్ నాగేశ్వరరావుతో లీలా ఏబీఎన్ అందరి జ్యోతి.